హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి టీసీఎస్ నుంచి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోరుకునే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ టీసీఎస్ నుంచి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి రిలీజ్ అయ్యేటువంటి టీసీఎస్ ఎన్క్యూటీ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్కి సంబంధించి మరోసారి మనకి న్యూ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ వచ్చేసి జూలై అండ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూలో జరుగుతాయని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు సో మీరు ఇక్కడ అప్లైన్ అవ్వనేటువంటి ఒక లింక్పై క్లిక్ చేసి ఈ పర్టిక్యులర్ ఈ యొక్క టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అసలు టీసీఎస్ ఎన్క్యూటీ అంటే ఏంటి దీనికి సంబంధించి మీకు ఉండేటువంటి బెనిఫిట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఈ పర్టికులర్ టీసీఎస్ ఎన్క్యూటీ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ అనేది ఒకసారి రాసి పాస్ అయినట్లయితే ఆ పర్టికులర్ ఈ ఎలిజిబిలిటీ అనేది మీకు టూ ఇయర్స్ వరకు ఉంటుందండి సో ఈ టూ ఇయర్స్లో మీరు టీసీఎస్కి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో టీసీఎస్ అలాగే టాటా ఎలక్సీకి సంబంధించి ఎంఫోసిస్ అలాగే మిగిలినటువంటి టీసీఎస్తో టైఅప్ అయినటువంటి ఈ కంపెనీస్ అన్నింటిలో జరిగేటువంటి రిక్రూట్మెంట్స్కి సంబంధించి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది మీకు ఎటువంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయకుండా ఈ టీసీఎస్ ఎన్క్యూటీ ద్వారా క్వాలిఫై అయినటువంటి ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ సంస్థలో దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ సంస్థలు అయితే ఉన్నాయి ఇంక్లూడింగ్ టీసీఎస్ అలాగే టాటాకి సంబంధించినటువంటి సంస్థలతో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సంస్థలన్నిటికీ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో టూ ఇయర్స్లో మీరు ఎప్పుడైనా కూడా ఈ పర్టికులర్ సంస్థలకు సంబంధించిన రిక్రూట్మెంట్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు మళ్ళీ మీకు ఎటువంటి ఎగ్జామినేషన్స్ అయితే పెట్టరనమాట అనమాట సో అంత మంచి వ్యాలిడిటీ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఇది అయితే ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీరు డిప్లొమాలో ఏ బ్రాంచ్ చేసినా పీజీలో ఏ బ్రాంచ్ దీనికి సంబంధించి పీజీ కంప్లీట్ చేసినా డిగ్రీలో ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మీ ఈ పర్టికులర్ టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించి అప్లై చేయొచ్చు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్యన సో ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ ఇయర్స్లో ఎవరైతే పాస్డౌట్ అయినటువంటి వారు అలాగే ప్రీ ఫైనల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పర్టికులర్ టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించినటువంటి నేషనల్ క్వాలిఫై టెస్ట్ అనేది రాయొచ్చు అనమాట సో ఫ్రెషర్స్ అలాగే టూ ఇయర్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ పర్టికులర్ టెస్ట్ అయితే రాయొచ్చు యాక్చువల్గా ఇది మనకి పెయిడ్ టెస్ట్ అండి ఈ పెయిడ్ టెస్ట్కి సంబంధించి కాగ్నేటివ్ స్కిల్స్ అని అలాగే టీసీఎస్ ఎన్క్యూటీ ఐటీ కెరియర్ రీ రెడీనెస్ ప్యాక్ అని అలాగే యాటిట్యూడ్నల్ అలైన్మెంట్ ఎన్క్యూటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి అసెస్మెంట్స్ అయితే ఉంటాయి సో ఈ పర్టికులర్ టెస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ క్వాలిఫికేషన్స్ వారీగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి టీసీఎస్ ఎన్క్యూటీ వేరియంట్స్ అయితే ఉంటాయి సో ఆ వేరియంట్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈ బీటెక్ ఎంటెక్ ఎంసీఏ ఎంఎస్సి చేసినటువంటి స్టూడెంట్స్ అయితే దీనికి సంబంధించి మీకు ఇక్కడ ఎన్క్యూటీ కాగ్నేటివ్ స్కిల్స్కి సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది అలాగే సబ్జెక్ట్ ఎన్క్యూటీ ఐటీ ప్రోగ్రామింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి పెట్టడం జరుగుతుంది అదే మీరు ఇక్కడ ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా పీజీ క్వాలిఫికేషన్ కనుక కలిగి ఉన్నట్లయితే సో దీనికి సంబంధించి మీరు నాన్ ప్రోగ్రామర్గా అలాగే బీపీఓ రోల్కి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు సో ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఎన్క్యూటీ టెస్ట్లో ఎన్క్యూటీ కాగ్నిటివ్ స్కిల్స్ అలాగే సబ్జెక్ట్ ఎన్క్యూటీ అండ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఈ యొక్క టీసీఎస్ ఎన్క్యూటీలో పెడతారు అదే బీకామ్ బీబీఏ ఎంబీఏ బీఎస్సి ఎంఎస్సి ఎనీ డిగ్రీ అలాగే పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ బ్యాంకింగ్ సైడు ఫైనాన్షియల్ సైడ్ ఆ పర్టికులర్ రిలేటెడ్ జాబ్స్ కనుక మీరు చేయాలి అనుకుంటే వారికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్క్యూటీ కాగ్నేటివ్ స్కిల్స్ అలాగే సబ్జెక్ట్ ఎన్క్యూటీ ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ సర్వీసెస్ ఇండస్ట్రీ ఎన్క్యూటీ అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి వేరియంట్స్ అయితే ఉంటాయి ఇంకా బీకామ్ బీబీఏ ఎంబీఏ బీఎస్సి ఎంఎస్సి ఎనీ గ్రాడ్యుయేషన్ అలాగే పీజీ చేసినటువంటి వారు అకౌంటెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే అకౌంట్ అకౌంటెంట్గా మీరు వెళ్ళాలి అనుకుంటే ఎన్క్యూటీ కాగ్నేటివ్ స్కిల్స్ అలాగే సబ్జెక్ట్ ఎన్క్యూటీ అకౌంటెంట్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది ఇంకా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు పీజీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఎనీ ప్రొఫెషన్ దట్ మే నీడ్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ ఫర్ వర్క్ ఈ కామర్స్ కానీ లేదా టీచింగ్ కానీ లేదా ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ రిలేటెడ్ కెరియర్కి మీరు వెళ్ళాలి అనుకుంటే వారికి ఇక్కడ ఎన్క్యూటీ కాగ్నేటివ్ స్కిల్స్ సబ్జెక్ట్ ఎన్క్యూటీ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ మెన్షన్ చేసిన బీఈ బీటెక్ ఎనీ డిగ్రీ అలాగే పీజీ చేసినటువంటి వారు మ్యానుఫ్యాక్చరింగ్ రిటైల్ సైడ్ ఫార్మసీ సైడ్ ఇన్సూరెన్స్ సైడ్ ఈ పర్టికులర్ కెరీర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే వారికి ఇక్కడ ఓన్లీ ఎన్క్యూటీ కాగ్నేటివ్ స్కిల్స్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే పెడతారనమాట సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి టిక్ మార్క్స్ అన్ని కూడా మ్యాండేటరీ వేరియంట్స్ సో ఇవి ఖచ్చితంగా రాయాల్సినటువంటి వేరియంట్స్ అనమాట సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ వేరియంట్స్ అయితే ఉంటాయి సో వేరియంట్స్ అంటే మీరు ఏ పర్టికులర్ ఫీల్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో సో ఆ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించి మీకు దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే పెడతారు సో ఇక్కడ మీకు బీఈ బీటెక్ ఎంఈఎంటెక్ ఎంసీఏ ఎంఎస్సి చేసినటువంటి వారు ప్రోగ్రామర్గా ఒక డెవలపర్గా మీరు ఆ పర్టికులర్ రోల్స్ సైడ్ మీరు కెరియర్ని ఎంచుకోవాలి అనుకుంటే వారికి ఇక్కడ ఎన్క్యూటీ కాగ్నేటివ్ స్కిల్స్ సబ్జెక్ట్ ఎన్క్యూటీ ఐటీ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ మ్యాండేటరీ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందనమాట సో ఈ విధంగా మీరు ఎంచుకున్నటువంటి కెరియర్ని బట్టి మీకు ఎగ్జామినేషన్ అయితే పెడతారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు సో ఈ పర్టికులర్ దీనికి సంబంధించి మీరు ఫస్ట్ వచ్చేసి ఎన్క్యూటీ కాగ్నేటివ్ స్కిల్స్కి సంబంధించి ఇక్కడ మీరు ఈ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పే చేసి ఈ పర్టికులర్ అసెస్మెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా అన్నిటికీ కలిపి ఒక ప్యాక్ అయితే ఉంటుంది సో ఆ ప్యాక్ను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు టీసీఎస్ ఎన్క్యూటీ ఐటీ కెరియర్ రెడీనెస్ ప్యాక్ అని చెప్పేసి ఉంటుంది నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో ఇది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇది ఒక పెయిడ్ ఎగ్జామినేషన్ అయినా కూడా దీని ద్వారా ఎగ్జామినేషన్ రాసి ప్రీవియస్గా వన్ ల్యాక్ ప్లస్ జాబ్స్ పొందినటువంటి స్టూడెంట్స్ అయితే మన ఇండియాలో ఉన్నారు టీసీఎస్ ఎన్క్యూటీ ద్వారా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ టీసీఎస్ ఎన్క్యూటీ రాసి ప్లేస్మెంట్ పొందినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చండి మాక్సిమం నైన్టీన్ ల్యాక్స్ శాలరీ పే చేసేటువంటి జాబ్స్ కూడా వచ్చినటువంటి వారు ఉన్నారు కే ప్లస్ జాబ్ ఆఫర్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి టెస్ట్స్ ఏ విధంగా ఉంటాయి సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించి మనకి ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ కావడం జరిగింది డిప్లొమా వాళ్ళైనా డిగ్రీ వాళ్ళైనా పీజీ వాళ్ళైనా ఎవరైనా కూడా టూ నుంచి ప్రీ ఫైనల్ ఇయర్ అలాగే ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పర్టికులర్ టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించి ఇక్కడ అప్లై నవ్వు అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఇక్కడ మీరు అప్లైనా అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయగానే ఎన్క్యూటీ అండ్ సబ్జెక్ట్ ఎన్క్యూటీ అని చెప్పేసి ఉంటుంది లేదా ఎన్క్యూటీ బండిల్ ప్యాక్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది సో ఈ ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని వీటికి సంబంధించి మీరు ఈ పర్టికులర్ అసెస్మెంట్స్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుందండి చాలా తక్కువ అమౌంట్తో మీరు అసెస్మెంట్ రాసి జాబ్ దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్లో కనుక పాస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అయితే టీసీఎస్ అలాగే టీసీఎస్తో టైఅప్ అయినటువంటి ట్వంటీ ఫైవ్ టు థర్టీ సంస్థల్లో మీకు జాబ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పంపించడం జరుగుతుంది సో తర్వాత ఆ పర్టికులర్ సంస్థలు ఎటువంటి ఎగ్జామినేషన్స్ అయితే మీకు కండక్ట్ చేయరు డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఎన్క్యూటీ సబ్జెక్ట్ ఎన్క్యూటీ ఎన్క్యూటీ బండిల్ ప్యాక్ ఇలాంటివి మీరు సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి మీకు సూటబుల్గా ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకొని ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ అయితే చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you so much, guys.